బుద్ధారం టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బకరం యాదమ్మ. నల్లగొండ మండలం బుద్ధారం గ్రామ టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బకరం యాదమ్మను ఏకగ్రీవంగా టిఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో యాదమ్మను సర్పంచ్ గా నిర్ణయించి ఎమ్మెల్యేతో ఆమోదింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, యాదమ్మను అందరూ సమన్వయంతో పనిచేసి గెలిపించుకు రావాలని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అమ్మమ్మ ఊరైన బుద్ధారం వారు చెప్పిన విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. మరి పెద్ద మనసుతో గెలిపించాలని కోరుతూ మరి ఈ యొక్క సాల్వ తప్పన మళ్ళా కిషోర్ గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. ఆయన మాట్లాడి మరి వెంకన్న కూడా అవుట్డేట్ చెప్పేసింది, మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామన్నా అని చెప్పిండు. చెప్తా మిమ్మల్ని కూర్చొని మాట్లాడినప్పుడు మరి వెంకన్న పెట్టాలనేది ఒక ఆలోచన. తర్వాత నెక్స్ట్ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాలని మరి ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేసింది. కాబట్టి గాదర కిషోర్ గారు ఏది చెప్పిండో అది నేను చేసి పెడతాను, మీకు అందరు కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు కూడా మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి మరి బుద్ధారంలో మరి మన వెంకన్న బక్ర వెంకన్న యాదమ్మని మంచి ఓట్లతో గెలిపించాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే సీటుకి మాటికి పార్టీలు మారే నాయకులను కొద్దిగా చీదరించుకోండి. ఒకసారి మన సర్పంచ్ ఎంపీటీసీ గెలిస్తే ఇక మళ్ళీ మేము కూడా అంత ప్రశాంతం అయిపోద్ది. అభివృద్ధి కింద మరి ఇంకన్న మరి అటు మన ఎమ్మెల్యే గారు గాదర కిషోర్ బాబు కూడా మరి ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. టోటల్ సీసీ రోడ్లు కానీ, తాగడానికి నీళ్ళు కానీ, తర్వాత మీకు ఏ అవసరం ఉంటే అది నేను చేసి పెడతా. పర్సనల్గా కూడా నేను చేస్తా, మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తి ఇంకెవరైనా రాకపోయినా పిలుచుకొని అందరిని కూడా వన్ సైడ్ వేసుకొని మరి వన్ సైడ్ మరి బక్రవానికన్నా మరి అవతల ఏకగ్రీవం చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మండలం అంతా కూడా తిరగాలి కాబట్టి మీరు కూడా మరి మీరు కూడా చిన్న చిన్న మండలానికి బాగాలే. నేను పూర్తి సపోర్ట్ చేస్తాను మీకు కూడా. సర్పంచ్ అభ్యర్థి బకరం యాదమ్మ భర్త బకరం వెంకన్న మాట్లాడుతూ, యాదమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నల్గొండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లను ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ మండలంలోని నా సొంత గ్రామం అయిన బుద్ధారం నుంచి ఎస్సీ మహిళ రావడం వల్ల మా భార్యకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి గెలిపించాలన్న ఆలోచనతోటి ఉన్న ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా బుద్ధారం గ్రామస్తులకు ఒక్కొక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ నా యందు దయ ఉంచి నన్ను ఈ ఎలక్షన్లో గెలిపించాలని మా బుద్ధారం గ్రామస్తులందరినీ, పెద్దల్ని చిన్నల్ని అందరినీ అమ్మలని అక్కల్ని అందరినీ ప్రాధాయపడుకుంటూ 70% 80% సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ అయినాయి. అదేవిధంగా నేను కూడా ఒక సర్పంచ్ అయిన తర్వాత బుద్ధారంలో ఏవైతే ఇంకా ఏదైతే అభివృద్ధి చెందాలనో ఆ విధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్న సహకారంతో బుద్ధారం గ్రామాన్ని ఇంకా డెవలప్ చేసి పార్టీకి కానీ మా ఊరికి కానీ మంచి పేరు తెచ్చి వీళ్ళందరి ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమంలో సోమవరం లక్ష్మీనారాయణ, వేమల్ల అంజయ్య, కట్ట యాదయ్య, దానయ్య, మహేశ్వరపు ప్రభాకర్ యాదయ్య, అద్దంకి వెంకన్న, ముసుగు రవి, నారిమల్ల రమేష్, మల్లారెడ్డి, తుమ్మల నరేష్, దేవపల్లి భీష్మారెడ్డి, రాజిరెడ్డి, నామ రామచంద్రం, పురం సురేష్, గంటి కంపు సుదర్శన్, బకరం అంజయ్య, కట్ట దినేష్, ఐతం నరసింహ మోహన్ రాజ్, దొంగల నరసింహ, అద్దంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.